నంద్యాల జిల్లా ఆళ్లగడ్డపట్నంలోని శారద శిల్పకళా మందిరం ఆవడలో దురగడ్డ రవీంద్రాచారి సావిత్రమ్మ దంపతుల ఆహ్వానం మేరకు వెంకట సుబ్బారెడ్డి హాస్పిటల్ ఎండీ డాక్టర్ నరసింహారెడ్డి డాక్టర్ శివనాగేశ్వరమ్మ గార్ల ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించారు. ఈ వైద్య శిబిరంలో ఆర్థోపెడిక్ డాక్టర్ లక్ష్మారెడ్డి, కంటి వైద్య నిపుణులు డాక్టర్ చంద్రిక, డయాబెటిక్ స్పెషలిస్ట్ డాక్టర్ యశ్వంత్ రెడ్డి, జూనియర్ డాక్టర్లు దాదాపు 500 మందికి పైగా శిల్పకళాకారులకు మరియు స్థానిక ప్రజలకు వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో దురగడ్డ రవీంద్రాచారి సావిత్రమ్మ దంపతులు, కుమార్తె భువనేశ్వరి, వడ్ల సుబ్బయ్య ఆచారి, మధు, ఆర్థోపెడిక్ డాక్టర్ లక్ష్మారెడ్డి, కంటి వైద్య నిపుణురాలు డాక్టర్ చంద్రిక, డయాబెటిక్ స్పెషలిస్ట్ డాక్టర్ యశ్వంత్ రెడ్డి, జూనియర్ డాక్టర్లు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. వైద్య శిబిరం నిర్వహిస్తారు. కావున ఈ శిబిరాన్ని అందరూ ఉపయోగించుకోవాలని కోరుతారు. కళాకారులు చాలా కష్టపడి ముందుకు ముందు బరువులు ఏమైనా అలాంటి తీసే టైంలో కొంచెం జాగ్రత్తగా వహిస్తున్నా నడుమొట్లు రాకోకుండా ఉంటాయి. అలాగే కాళ్ళకు షూ లాంటివి వేసుకుంటే చిన్న చిన్న కాళ్ళు వేసిన వాడబడి ఫ్రాక్చర్లు అయ్యే అవకాశాలు కూడా తక్కువగా ఉంటాయి. సో ఇవన్నీ జాగ్రత్తలు తీసుకోవాలని. డాక్టర్ చంద్రిక, నేను ఆఫ్థాల్మాలజిస్ట్ని లోకల్గా ఆళ్లగడ్డ గ్రామంలో. ఆళ్లగడ్డ గ్రామంలో శిల్పకళ ఆర్ట్ అనేది దేశవ్యాప్తంగా మరియు ప్రపంచవ్యాప్తంగా ఎంతో ప్రసిద్ధి చెందింది. కానీ వీళ్ళకి ముఖ్యంగా కంటి సమస్యలు, ఊపిరితిత్తుల సమస్యలు ఎక్కువ వస్తాయి. ఎక్స్పోజ్ అవుతుంటారు కాబట్టి వీళ్ళకి అవగాహన ఇవ్వడం కోసం, ఉచిత సేవ అందించడం కోసం మా తరఫున ఈరోజు మేము చిన్న క్యాంప్ కండక్ట్ చేసాము వీళ్ళకి. ఇక్కడ కంట్లో ఏమైనా రాయి పడినా లేకుంటే దానివల్ల వచ్చిన తెల్ల నల్లగుడ్డు మీద సమస్యలకు అద్దాలు ఇవ్వడం అలాంటి ట్రీట్మెంట్స్ ఇస్తున్నామండి. ఈరోజు ముఖ్యంగా వీళ్ళు తీసుకోవాల్సిన ప్రికాషన్స్ వచ్చేసి గాగుల్స్ పెట్టుకొని వీళ్ళు పని చేస్తే ఆ రాళ్ళు అనేవి పడకుండా, మాటి మాటికి రాళ్ళు పడడం వల్ల నల్లగుడ్డు దెబ్బతింటుంది కాబట్టి వీళ్ళు గాగుల్స్ పెట్టుకొని పని చేస్తే వీళ్ళకి నల్లగుడ్డు దెబ్బతినే సమస్య తప్పుతుంది చాలా మటుకు. వారి ఆధ్వర్యంలో ఈరోజు మెడికల్ క్యాంపు ఉచితంగా ఏర్పాటు చేసినారు సార్ వాళ్ళు. వాళ్ళని మేము ఓన్లీ 10 రోజులు మాత్రం ఏర్పాటు చేసినాము. వాళ్ళ సార్ వాళ్ళు పరీక్షలు, ట్యాబ్లెట్లు అన్నీ ఉచితంగా కంటి డాక్టర్, డయాబెటిస్, షుగర్, బీపీ మరియు క్లినికల్ డాక్టర్, ఎందుకంటే మాకు 10 దగ్గర ఒకసారి మిషన్లు పట్టుకోవడం జరుగుతుంది కాబట్టి క్లినికల్ డాక్టర్ ఆయన ప్రత్యేకంగా వచ్చినాడు కూడా. కానీ ఏదైనా సబ్జెక్ట్ నిర్మించాలంటే తర్వాత వచ్చేసి కంటి సంబంధంగా రాళ్ళు మన ఉలిగుతలు పడతాయని చూపించడంతో మేడం గారు వచ్చి ఆమె చూడడం జరిగింది. ఆయన సూచనలు ఏంటంటే ఎంకల్ డాక్టర్ గారు ఎక్కువసేపు కూర్చొని ఉన్నప్పుడు ఎక్కువ వస్తాయి కాబట్టి మమ్మల్ని ఏదైనా ఉంటే ఎటువంటి సంబంధించు వాళ్ళు ఇష్టంగా ఈరోజు ఇబ్బంది ఉంటుంది. ఇందులో వారికి ప్రత్యేకంగా మా శ్రీ శారద శిల్పకళా వచ్చి ధన్యవాదాలు చెప్తున్నాను. మిమ్మల్ని గుర్తించి మా దగ్గర వెళ్ళడం అనేది మాకు చాలా ఆనందదాయకమని కార్పెంట సంఘం వాళ్ళు కూడా వచ్చి చూసుకుంటున్నారు. వాళ్ళు సూచించిన చెప్పిన సలహాలు సూచనలు కొన్ని పనిచేయాలంటే అద్దాలు పెట్టుకుంటే మీకు కళ్ళు ఆ డ్రాప్ పడదు, మీ కళ్ళు సేఫ్టీగా ఉంటాయండి, ఎప్పుడు రోజులు అద్దాలు పట్టే కళ్ళు శాస్త్రం పోయే అవకాశం ఉంది. మీరు అద్దాలు వాళ్ళని చెప్పి వాళ్ళు సూచన జరిగింది. దాని ఖచ్చితంగా మందిరం వద్ద ఈ రోజున డాక్టర్ సుబ్బారెడ్డి మెమోరియల్ హాస్పిటల్ వారి సౌజన్యంలో కన్ను, ఎముక మరియు షుగర్కి సంబంధించిన డాక్టర్లు అయితే ఈ రోజున ఉచితంగా ట్రీట్మెంట్ చేసి మరియు మెడిసిన్ కూడా అందుబాటులో పెట్టారు. ఆంధ్రగడ్డ వాసులు ఎవరైనా సరే, మా శిల్పకళాకారులైనా సరే ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరని ఆశిస్తున్నాను. మరియు ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు.